Hi friends, good morning everyone. Welcome back to SPN Education. Ivala excellent manchi good news ventunnarandaru nijanga vidyashakalo kottaga postlaku manaki 5323 teachers udyogala bharthiki notification ichesaru. Aithe indulo mukhyanga residential school loni general school loni ade vidhanga కళాశాలలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించి విద్యా అర్హతలేంటి అప్లికేషన్ చివరి తేదీ ఫుల్ డీటెయిల్స్ అన్నీ నిజంగా నిరుద్యోగ అభ్యర్థులకి ఈ మూమెంట్లో ఈ ఆపర్చునిటీ రావడం నిజంగా వెల్ అండ్ గుడ్ అని చెప్పచ్చు. సో మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా దీనికి సంబంధించి అప్డేట్స్ అన్నీ ఫుల్ఫిల్గా తెలుసుకునే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ సమాచారాల కోసం ఆలస్యం చేయకుండా మన ఛానల్ని వాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తప్పకుండా కామెంట్ ద్వారా అడగండి. మీకు కావాల్సిన డిపార్ట్మెంట్ జాబ్స్ అన్నీ కూడా తప్పకుండా మీకు ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ అందియడం జరుగుతుంది. సో మనం టాపిక్లోకి వెళ్ళి ఈ 5,329 ఉద్యోగాల భర్తీ యొక్క ప్రక్రియ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి 5,323 కొత్త పోస్టుల భర్తీకి విద్యాశాఖ ఎక్సలెంట్గా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి పాఠశాల విద్యాశాఖలో కొత్తగా 5,323 పోస్టులకు ఇవి తాత్కాలిక భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అయితే కేజీబీవీలకు ఇందులో జాగ్రత్త వినండి, ఈ వీడియోలోనే కంటెంట్ కాన్సెప్ట్ అన్నీ ఉంటాయి. కేజీబీవీలో అంటే కస్తూర్బా గాంధీలో 937 పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెన్షియల్ టీచర్లు, తర్వాత ఆదర్శ పాఠశాలలో అంటే మోడల్ స్కూల్లో 397, ఓకే, ఇవి మోడల్ స్కూల్లో ఓకేషనల్ ట్రైనర్లు, తర్వాత ఓకేషనల్ కోఆర్డినేటర్లు వచ్చేసి 1,000 కోఆర్డినేటర్లు, తర్వాత 1,435 ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రభుత్వ పాఠశాలకు 2,343 ఇవి ఎక్కువ ఉన్నాయి. జనరల్ గవర్నమెంట్ స్కూళ్ళలో 2,343 ఇన్స్ట్రక్షన్లు, ప్రభుత్వ ఎంఈడి కాలేజీలో 211 బోధన సిబ్బంది పోస్టులకు తాజాగా మంజూరు చేసింది. కంప్లీట్గా దీనికి సంబంధించి మనకు అతి త్వరలో ఎక్సలెంట్గా తెలంగాణ సర్కార్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనకు అతి త్వరలో నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది. అప్పుడు మనకి అప్లికేషన్ మరి అర్హత డీటెయిల్స్ అన్నీ క్లియర్ఫుల్గా మీకు ఫుల్ఫిల్గా ఇన్ఫర్మేషన్ అందడం జరుగుతుంది. ఇది 100% పక్కా మనకు తాజా అంటే తాత్కాలిక అంటే మామూలుగా అవుట్సోర్సింగ్ బేసిక్లో మనకు ఫిలప్ చేసిన తర్వాత రెగ్యులర్ చేసేసారు ఈ పోర్లకి ఎటువంటి అనుమానమే లేకుండా. సో దీనికి సంబంధించి మనకు 5,323 ఉద్యోగాల భర్తీకి మనకు కమింగ్ సూన్ 1 week 15 days లోపు 100% నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ రాగానే మీకు ఇంకా ఫుల్ఫిల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో మరిన్ని ఇన్ఫర్మేషన్ ఫుల్ఫిల్గా తెలియజేయడం జరుగుతుంది. సో మొత్తానికి టీచర్స్ ఉద్యోగాలే లక్ష్యం అనుకున్నటువంటి అభ్యర్థులకి ఇది మంచి గోల్డెన్ ఆపర్చునిటీ కాబట్టి ఏ ఒక్కరు కూడా నిరాశ పడకుండా కొంచెం మనోధైర్యంతో ముందుకు రండి. కాస్త అప్డేట్స్ మాత్రం చూస్తూ ఉండండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.